హాఫ్ స్టోరీస్ జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ రన్ తో ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా లేదు మన కంట్రీలో చాలామంది సబ్స్క్రైబర్స్ లో రిలీజ్ అయిందంటూ అడిగారు సో అక్కడే చూసా ఇక చూశాక నాకైతే మంచి కాన్సెప్ట్ని హాఫ్ స్టోరీస్ అన్న పేరుకి తగ్గట్టుగా హాఫ్లోనే వదిలేసినట్టు అనిపించింది అసలు కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండానే సినిమాని ఎన్నెన్నో క్యారెక్టర్స్తో కన్ఫ్యూజింగ్ అండ్ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లతో రన్ చేశారు జాగ్రత్తగా చూసి మనమే అర్థం చేసుకోవాలి కొందరికి ఇదేంటి ఎలా ఉంది అనిపించవచ్చు ఇంకొందరికి ఓకే పర్లేదు అనిపించవచ్చు లాస్ట్లో సంపూర్ణేష్ బాబు గారు కూడా ఉన్నారు జస్ట్ గెస్ట్ అపీరియన్స్ అంతే ఫ్యామిలీతో అంటే మధ్యలో జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ రొమాన్స్ ఉంది అది తప్ప మిగతాదంతా చూడొచ్చు బేసిక్ స్టోరీ అని ఏంటంటే బాబా స్టింగ్ ఆపరేషన్ అంటూ కొందరు ఛానల్ వాళ్ళు ఆ బాబా గుట్టురట్టు చేయడానికి అతనున్న చోటుకి సీక్రెట్గా మారువేషంలో వెళ్తారు అప్పుడే ఒక ఆత్మ కాన్సెప్ట్ని చూపిస్తారు ఆ నిజాన్ని బేస్ చేసుకొని ఏం స్టోరీస్ని చూపించారన్నదే సినిమా ప్లస్ పాయింట్స్ గ్రాఫిక్స్ లాంటివి ఏం బాగోకపోయినా ఒక సీన్లో ఇలా థ్రిల్ మెయింటైన్ చేద్దాం అనుకుని చేసినా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయి మెయిన్గా ఎవరు మనిషో ఎవరు దెయ్యమో అని కనిపెట్టలేని విధంగా కొన్ని ట్విస్టులు బాగున్నాయి అండ్ కోటి గారి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హెల్ప్ అయ్యింది సినిమాటోగ్రఫీ నైట్ మోడ్లో ఓకే ఓకేగా అనిపించింది మైనస్ పాయింట్స్ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్నే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు స్టోరీలోని ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఈ మూడు నడిపి మళ్ళీ లాస్ట్లో ఒక సినిమా చూస్తున్నట్టు లాస్ట్లో ఇంకొన్ని కనెక్షన్స్తో ఎండ్ చేశారు అసలు ఈ కనెక్షన్స్ ఏవి కూడా ప్రాపర్గానే ఫినిష్ అవ్వలేదు ఎంతో మంది క్యారెక్టర్స్ అండ్ రాసుకున్న థ్రిల్స్ కొన్ని బాగున్నాయి బట్ సీన్స్ ఉంటే సరిపోతుందా దానికి తగ్గ స్టోరీ కూడా ఉండాలి కదా హాఫ్లోనే వదిలేసినట్టు అనిపించింది ఈ స్టోరీస్ అన్ని ఉన్నాయి కానీ అన్ని హాఫ్లోనే వదిలేసారు ఇంకంప్లీట్ ఫీలింగ్ వచ్చిందే మరి పార్ట్ టూ ఉందేమో సో ఫైనల్గా మూవీ ప్రోడక్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అండ్ ఐడియా చాలా బాగుంది కానీ ఈ కన్ఫ్యూషన్ కాంప్లెక్సిటీ ఇంకా ఇన్కంప్లీట్నెస్ మాత్రం ఓవరాల్ సినిమా ఎక్స్పీరియన్స్ని తగ్గిస్తుంది ఎలాగో ఒక కాబట్టి కొన్ని థ్రిల్స్ కోసం ఒక్కసారి చూస్తే చూడండి ఓన్లీ ఫర్ ఫ్యూ దీని క్రియేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ